హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీలైక్ బ్రో ఛానల్. 1వ తేదీ వస్తోందంటే ఒకవైపు ఆనందం, మరొక వైపు బాధ అవుతుంది. శాలరీ, ఇతరత్రా డబ్బులు వస్తాయి, ఇక బాధేమో ఆ నెలకు సంబంధించిన ఖర్చులు తరుముకొస్తాయి. ముఖ్యంగా కరెంటు బిల్ గురించి బాధ అనిపిస్తుంది. అయితే కరెంటు బిల్ తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తుంటే బిల్ తక్కువ వస్తుంది. దీనిపై రూపొందిన ఓ వీడియోకు సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. మీ ఇంట్లో ఏసీ వాడుతున్నట్లయితే అందులోని ఎయిర్ ఫిల్టర్ను నెలకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి. అలాగే ఏసీ ఆన్లో ఉన్నప్పుడు డోర్స్ అన్నీ మూసి ఉంచాలి. డార్క్ కర్టెన్స్ వాడటం మంచిది. రూమ్ మరీ చల్లగా కాకుండా ఉండాలంటే కార్పెట్ను వేయాలి. హీటర్ను చాలా తక్కువగా వాడాలి. సూర్యకిరణాలు ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి. అలాగే డెస్క్టాప్ కన్నా ల్యాప్టాప్ వాడటం మంచిది. డెస్క్టాప్లో స్క్రీన్ సేవర్ వాడకపోవడం మంచిది. స్లీప్ మోడ్ ఉండాలి. ఇండక్షన్ స్టవ్ వాడేవారు అన్నం దించడానికి 2 నిమిషాల ముందే ఆఫ్ చూసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న వేడి వల్ల అన్నం ఉడుకుతుంది. అలాగే కాపర్ పాత్రలు వాడటం మంచిది. పాత్రల మీద మూతలు ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరెంటు బిల్ను ఆదా చేసుకోవచ్చు. ఇక ఫ్రిడ్జ్ను 4-5 డిగ్రీల దగ్గరే సెట్ చేసుకోవాలి. ఫ్రీజర్ను -15 లేదా -18 వద్ద సెట్ చేసుకోవాలి. ఫ్రీజర్ డోర్ లైట్గా ఉండేటట్లు చూసుకోవాలి. డోర్ లూజ్గా ఉంటే అందులోని కూలింగ్ బయటికి పోయి మళ్ళీ కూల్ కావటానికి చాలా టైం పడుతుంది. దీంతో కరెంటు కూడా ఎక్కువ అవసరం అవుతుంది. ఐరన్ బాక్స్ను ఎప్పుడైనా ఆటోమేటిక్ టెంపరేచర్పై సెట్ చేసుకోవాలి. డ్రెస్పై ఎక్కువ నీళ్లు చల్లకూడదు. ఫ్యాన్కి పాత రెగ్యులేటర్ కంటే కొత్త రెగ్యులేటర్కి వాడితే మంచిది. వాషింగ్ మిషన్ను 10 గంటలలోపు కానీ 10 గంటల తర్వాత కానీ వాడటం మంచిది. గ్రీజర్ కూడా 10 గంటలలోపే వాడటం మంచిది. ఓవెన్ డోర్ మాటిమాటికి తెరవకూడదు. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత కూడా ఛార్జర్ను స్విచ్ బోర్డుకే ఉంచకూడదు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వలన కరెంటు బిల్ చాలా తక్కువ వస్తుంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే నెలకు కరెంటు బిల్ 200 కూడా దాటదని ఈ విషయాలను వివరిస్తున్న వీడియో ట్రెండింగ్గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.